हेलो फ्रेंड्स, वेलकम टू एके श्रावणी व्लॉग्स। थैंक यू सो मच अंडी अंदर की, एंकंटे 1K सब्सक्राइबर्स अंदर चला हैपी सदर्भंग नैन चिकेन दम बिर्यानी तैयार सिंपल अंड ईजी। इंदुक कावाल्सि पदार्थ चिकेन मुंदुगा मैरिनेट चेसि पेट्टुकोवाली, अंदुलो चिल्ली अंड चिल्ली पौडर् साल्ट अंड कोंचेम लाइट्गा जिंजर गार्लिक पेस्ट वेसुकोनि मैरिनेट चेसुकोवाली ओक 1 अवर्। तर्वात ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి, దాల్చిన చెక్క, లవంగాలు, పత్తా అన్నీ వేసుకొని తర్వాత ఒక 1 అవర్ ముందు రైస్ని నానబెట్టుకున్న తర్వాత ఆ రైస్ అందులో వేసుకోవాలి। జస్ట్ 70% కుక్ అయితే సరిపోతుంది। తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి చికెన్ కోసం, చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి। ఈ బిజీ టైంలో అర్జెంట్ ఒక చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, సో నేను ఆనియన్ కట్టర్ని యూస్ చేస్తున్నాను। ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ఆనియన్ కట్టర్ అనేది। చాలా థ్యాంక్స్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసినందుకు। ఈ వీడియో కనుక మీరు కొత్తగా చేస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ అయిన తర్వాత బాస్మతి రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది, ఫుల్గా కుక్ అవసరం లేదు। తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకొని మనం వడగట్టుకోవాలి ఎక్సెస్ వాటర్ అంతా, మిగిలిన వాటర్ మొత్తం కొంచెం ఇందులో సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి, రైస్ పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది। ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, లేదంటే కొంచెం స్టిక్కీ అయిపోతుంది మనకి। చాలా పాత బియ్యం అయితే బాస్మతి రైస్ చాలా బాగా వస్తుంది, కొత్తదైతే కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది। తర్వాత అందులో కావాల్సిన పదార్థాలు కూడా కట్ చేసుకుంటున్నాను, టమాటాలు అండ్ పచ్చిమిర్చి। తర్వాత ఒక బాండి తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు వేసుకోవాలి। నేను గరం మసాలా చాలా తక్కువ వేసుకుంటాను, సో అందుకని ముందుగా ఇవి వేసుకుంటాను। అందులోనే పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి 5-6 చిలుకలు కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి। పసుపు అనేది వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అర్జున్ కోసం కూడా ఒక సపరేట్గా చేస్తున్నాను, అది తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు। ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను, మళ్ళీ ఇందులో కూడా వేస్తున్నాను గ్రేవీలో కూడా। తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మనం ఒక 1 అవర్ చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి। జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, లేదు అనుకుంటే సాల్ట్లో కొంచెం ఒక 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్ తొందరగా కుక్ అయిపోతుంది చికెన్ అనేది, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి। నేను కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, పింక్ హిమాలయన్ రాక్ సాల్ట్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోతుంది, 20 మినిట్స్లో మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది। తర్వాత బాగా గ్రేవీ కుక్ అయిన తర్వాత అందులో సగం గ్రేవీని తీసి సగం చికెన్ కర్రీని తీసి ఒక బాండీలో పెట్టుకొని దానిపైన రైస్ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసుకుని పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవాలి। ఈ నెయ్యి మేము సితారా ఫుడ్స్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, చాలా బాగుంది, ఆ లింక్ అనేది మీకు పెడతాను। అన్బాక్సింగ్ కూడా చేశాను నేను అది సితారా ఫుడ్స్ వాళ్ళది, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను। లెమన్ అనేది 1/2 లెమన్ కట్ చేసి పెట్టుకొని అందులో పైన వేసుకోవాలి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ కింద దోశ పానం కానీ ఏదైనా ప్యాన్ పెట్టుకోవాలి, దమ్లాగా అవుతుంది। తర్వాత సగం చికెన్ కర్రీని పక్కన పెట్టుకున్నాను, అందులో టమాటాలు లాస్ట్లో వేసేసుకొని చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది। దానిపైన బిర్యానీ పైన కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అంతే సింపుల్ అండ్ చికెన్ బిర్యానీ రెడీ అండ్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది। ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూసి కింద కామెంట్, మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది। చాలా బాగుంది, సాఫ్ట్గా కుక్ అయింది,
ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను చేసే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు మీరు చూడొచ్చు, నేను చేసే వీడియోస్ అన్నీ. ఓకే, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.